మంచి చక్కటి ప్రోగ్రామ్ ఏసీ ఆ లోపల ఇంట్లో కూడా ఇంత మంచి ఏసీ ఉండదు అనుకో ఎందుకంటే అది 1 టన్ 2 టన్ ఉండదు కానీ ఇది 5 టన్ 6 టన్ ఉంది ఆర్గనైజ్ చేసిన ఎంటీఎం అధినేత శ్రీ గంజ జగన్ బాబు గారు ఏకే మీడియా అధినేత తమ్ముడు కంటేశ్వర్ గారికి అలానే ఎయిర్మెట్ కాలేజ్ ఎండి అలానే ఈరోజు ముఖ్య అతిథి వచ్చిన ఇప్పుడే చూస్తున్న నా తల్లి తేజస్విని ఇంకా మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వీళ్ళందరికీ కూడా పేరు పోయి నమస్కరిస్తూ ముఖ్యంగా మీ అందరికీ ఈరోజు మంచి శనివారం రోజున కూడా పగల 5 గంటలకు రమ్మంటే కూడా చాలామంది వస్తుంటారు ఈ హాల్ కూడా మనమందరం నేనైతే మొదటిసారి చూస్తున్నా బొమ్మని తిరిగినా కానీ చాలా బాగుంది మీ అందరికీ ఆడిబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేసి నమస్కరిస్తూ ఈరోజు ఎన్టీ రామారావు గారిది 100 సంవత్సరాల సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్స్ సో కాబట్టి శతాబ్ది వర్షం అసలు చిన్నప్పుడు నేను కూడా మీరు కూడా కూడా రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో అంటే మన ఇంట్లో క్యాలెండర్ ఉండేవి అంటే ఆ క్యాలెండర్ చూస్తే ఒక చిన్న పల్లెటూరు పూజ గుడిసెలో కూడా అంటే నేను ఫ్రమ్ కొరుట్ల కాబట్టి ఏం పిల్లంకట్రా పడేటువంటి అయినా కానీ అక్కడ ప్రతి ఇంట్లో ఒక క్యాలెండర్ ఉండేది ఆ క్యాలెండర్లో ఎన్టీఆర్ బొమ్మ ఉండేది ఈయన రాముడు ఈయన కృష్ణుడు అంటే మనం రాముణ్ణి ఇంతకుముందు చెప్పారు స్టిల్ ఐ రిపీటింగ్ దట్ ఎందుకంటే ఆ మనోభావాలతో నిండి ఉన్నాము ఆ మహాత్మునికి మనం శ్రద్ధాంజలి అర్పించాలంటే వీ షుడ్ రీకలెక్ట్ ద అవర్ మెమొరబుల్ మూమెంట్స్ అంటే ఆ బొమ్మ చూడంగానే ఓహో రాముడు ఇతడే దేవుడు తర్వాత మనకు రాముడు ఎట్టుండడు తెలియదు భగవద్గీతలు చదవలేము అలా చదివిన శ్లోకాలు ఉంటాయి రాముని బొమ్మ ఉండదు కృష్ణుని బొమ్మ ఉండదు కాబట్టి ఎన్టీ రామారావే రాముడు ఎన్టీ రామారావే కృష్ణుడు దానవీర శూరకర్ణ లోపల 4 పాత్రలు కర్ణుడు ఆయన్నే దుర్యోధనుడు ఆయన్నే శ్రీకృష్ణుడు ఆయన్నే అంటే పౌరాణిక సినిమాల లోపల అంటే పౌరాణిక సినిమాలు అంటే మన తెలుగులో తీసినట్టు ఇంకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయలేరు అటువంటి దానికి సమస్తం తానే ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ స్క్రీన్ ప్లే ఎంతో మంచి శ్లోకాలతోని ఎంతో మంచి పద్యాలతోని మన భారతావనికే కానీ మన తెలుగు జాతి కానీ తెలుగు జాతికి అందించిన మహాత్ముడు శ్రీ ఎన్టీ రామారావు గారు అలానే ఆయన అక్కడనే ఊరుకున్నాడా తన 60 ఏళ్ళ లోపల రాజకీయ ప్రవేశం చేసి తన తెలుగు ప్రజలు అప్పుడు సమైక్య ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా నాకు ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చిండ్రు ఇంత పెద్ద ఒక ప్రేమ ఇచ్చిండ్రు కాబట్టి వీళ్ళకి ఏదో చేయాలని రాజకీయాలకు వచ్చి ఒక 9 నెలలనే తెలుగుదేశం పార్టీ పెట్టి ఎందుకంటే నేను తెలుగుదేశంలో 15 ఏళ్ళు పనిచేసిన 20 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నాకు తెలుగుదేశం విలువ ఈరోజు కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 50% ఎన్టీఆర్ ఫ్యాన్సే ఎన్టీఆర్ను ప్రేమించిన వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులే తెలుగుదేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు తర్వాత మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు చంద్రబాబు విజయనగరం గారు నచ్చినాము ఆయనతో కలిసి పనిచేసినాం కానీ ఆనాడు ఓటు కానీ ఏది కానీ తెలుగుదేశం ఇప్పటి వరకు ఉన్నదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్తోనే మహానాడు జరిగినప్పుడు ఎన్టీఆర్ జన్మదినోత్సవం నాడే దానికి వేసి మహానాడు చేస్తుంటారు ఆయన జన్మదినోత్సవం నాడే మహానాడు ప్రారంభమైపోతుంది 3 రోజుల కార్యక్రమం కాబట్టి అటువంటి మహనీయుల్ని మన వాళ్ళు మన చేతకు తెచ్చి పాత మధుర స్మృతులు నెమరేసుకునేటందుకు మనకు ఒక మంచి అవకాశం కల్పించింది ఇంకా భోజనాలు కూడా పెడతారంట అంటే ఎంత మంచిగా రాగానే సమోసాలు ఇచ్చిండ్రు ఇక ఛాయ్ ఊరగాలు తాగమన్నారు కానీ భోజనాలు మాత్రం పెడుతుండ్రు అంటే ఇది చాలా పెద్ద ప్రోగ్రామే మరి ఒకప్పుడు గిరిజాతి విభాష్యం అని మా మూర్తి గారు స్వరమాధురు అనే ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు అప్పుడు మేము ఎప్పుడు అలాంటి ప్రోగ్రామ్ చూసుకున్నాము అప్పుడు అనుకునేవాడిని ఓ మన వాళ్ళు కూడా చాలా మంచి ఒక ఆర్కెస్ట్రా లెవెల్కి వెళ్ళిపోయినారని చిన్నప్పుడు మనం బాబుల ఆర్కెస్ట్రా కాంచన్ ఆర్కెస్ట్రా అని ఇచ్చేవాళ్ళం అసలు షణ్ముఖాందాలు చిన్నప్పుడు తర్వాత వాళ్ళు వచ్చినాక ఓహో సింగింగ్ ద తెలుగు సాంగ్స్ మన వాళ్ళనే భావన కానీ తర్వాత ఈ మధ్యలో నా ఆడబిడ్డకు చాలామంది తయారయ్యారు కస్తూరి సుజాతక్కయ్య అనే కానీ మళ్ళీ ఇంకా చాలామంది మా వనం వాసంతి మా మన్మరాలు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంచి సింగర్స్ అయినారు పడాల సునీత అని ఇప్పుడు హైదరాబాద్ సెట్ అయింది తో నాకు మొన్న ఆంధ్ర మహాసభలు అందరూ గుమిగూడి ఒక ధర్నా లెక్క వేసాను ఎవరెవరినో విస్తావు ఏమో చేస్తావు
నువ్వు మా సత్కారం చేస్తలేవంటే అమ్మాయి ఇప్పుడు వచ్చే కమిటీ మీటింగ్లో పెట్టి బాగా వర్షాలు పడ్డప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మీకే ప్రోగ్రాము 2 గంటలు 4 గంటలు పెట్టి నువ్వు ఆంధ్రమాసాలు సత్కరించుకుంటా ఎక్కడ ఏది ఉన్నా కానీ మన వాళ్ళని మనం సత్కరించుకోవాలా చిన్న జీఆర్ స్వామి కూడా చెప్పాడు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ మన వాళ్ళకు మనం సత్కరించే విషయం ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అవర్ పీపుల్ అవర్ నేషన్ సో అటువంటి దానికి ఎన్టీ రామారావు గారు గురించి చెప్పాలంటే 2 రోజులు జరిగిపోదు కాబట్టి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి మహాత్ముని తర్వాత రాజకీయాలకు వచ్చి మామూలుగా ముఖ్యమంత్రి అనే కాకుండా దేశ రాజకీయాల లోపల తను అప్పుడు నేషనల్ ఫ్రంట్ అనేది ఎన్టీ రామారావుతోనే స్టార్ట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా లోపల ఉన్న లీడర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి దేవీలాల్ అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు అక్కడ ప్రత్యామ గవర్నమెంట్ తయారు చేసి ఉప ప్రధానమంత్రులను ప్రధానమంత్రులను చేసిన ఘనత ఆనాడు ఆ ఎన్టీ రామారావుది కాబట్టి మామూలు కాదు 60 ఏజ్ వరకు ఆయన సినిమా ఇండస్ట్రీ 60 ఏజ్ తర్వాత ఆయన చనిపోయే వరకు కూడా రాజకీయం ఆయన వెళ్తే అశీ జనాభా ఆయన ఈరోజు డబ్బులు ఇచ్చి 500 ఇచ్చినా కానీ సరిగత్తలేరు మంది కానీ అప్పుడు ఆయన అంత ప్రేమ అందుకోసమే వీళ్ళందరూ కారణ జన్ములు ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి ఎస్విఆర్ అన్నగారు అదేవిధంగా సుధాకర్ అన్నగారు వివరంగా చెప్పారు సుధాకర్ గారు చంద్రబాబు నాయుడు తోటి కలిసి నడిచాడు పాదయాత్ర చేశాడు 13 రోజులు సో ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్